కాకుండా వేరే చోట పరీక్షా కేంద్రం కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలిసారి ఆన్లైన్ లో టెట్ నిర్వహిస్తున్నందున ఏ చిన్న పొరపాటుకు తావివ్వద్దని హెచ్చరించారు. టెట్ నిర్వహణ లోపాలు, ఇతర అంశాలపై గురువారం విజయవాడలో సమీక్ష సమావేశం జరపాలని నిర్ణయించారు. ఆన్లైన్ పరీక్ష నిర్వహణ బాధ్యతలు తీసుకున్న ప్రైవేటు సంస్థ సమర్థతపై ఫిర్యాదులు వస్తుండగా ఈ విషయాన్ని తీవ్రంగా చర్చిస్తామని గంటా విశాఖలో వెల్లడించారు. టెట్ ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు రావడం జరిగింది. 4,61,000 మంది టెట్ కి ప్రిపేర్ అవుతా ఉన్నారు. ఆన్లైన్ లో ఎగ్జామినేషన్ పెట్టాలని డిసిషన్ తీసుకున్న వల్ల ఆ సెంటర్స్ కొంచెం చాలకపోవడం తోటి దూరం ప్రాంతంలో కూడా కొన్ని సెంటర్లు కొంతమందికి ఇవ్వాల్సి వచ్చింది. అలాగే ఏజెన్సీ కూడా కొంత వాళ్ళకి అనుభవం ఈ ఇష్యూ లేనట్టుగా కూడా తెలుస్తా ఉంది. అవసరం వస్తే ఏజెన్సీని మార్చడమా లేకపోతే ఎలా సెట్ చేయాలని కూడా రేపు ఒక సమీక్ష సమావేశం పెట్టి దాని మీద అవసరం వస్తే కొన్ని కఠిన నిర్ణయాలు కూడా తీసుకోవడం సిద్ధంగా ఉన్నాయి. వాయిదా వేయకూడదని అనుకుంటున్నాం, బట్ దాన్ని బట్ అయితే